నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి ప్రభుత్వం విద్యాశాఖ క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి 65వ జాతీయ పాఠశాల క్రీడా బాస్కెట్బాల్ పోటీలు జరగనున్నాయి. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి ప్రభుత్వం విద్యాశాఖ క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి 65వ జాతీయ పాఠశాల క్రీడా బాస్కెట్బాల్ పోటీలు జరగనున్నాయి. అండర్ 19 బాయ్స్ 2019-20 సంవత్సరానికి గాను స్థానిక డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. దీనికి సంబంధించి వివరాలను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 29 ఇనాగరల్ ఫంక్షన్కి నేను, అలాగే రుద్రగౌడ్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటర్, కమిషనర్, ఎస్పీ అంటే మా, అలాగే జాయింట్ సెక్రటరీ కమ్ అబ్జర్వర్ నేషనల్ స్కూల్ గేమ్స్ ఇండియా, అతను కూడా వస్తున్నారు. ఇతను అవార్డ్ నుంచి ఆ లాస్ట్ డే వరకు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇండియా టీమ్ సెలక్షన్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు 29 స్టేట్లలోంచి ఇండియా టీమ్, 19 ఇయర్స్లో ఉన్న టీమ్ బాయ్స్ని అండర్ 19 సెలక్షన్ ఇక్కడ ఇండియా టీము ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇండియా క్యాంప్ కూడా మళ్ళీ ఇక్కడ ఉంటుంది. దీనికి స్పాన్సర్స్ స్పోర్ట్స్ డిపార్ట్మెంటు కొంతేమో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత, ఓఎన్జీసీ నుంచి కొంత, అమౌంట్ ఎంత అన్నది మీరు రాయకండి, ఇది కొంత, అలాగే వీళ్ళకి స్టేట్స్ నుంచి నేషనల్ నుంచి వాళ్ళకి కొంత గ్రాంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఖర్చు పెట్టి డబ్బుతోటి టోర్నమెంట్ అయిపోయింది. కొన్ని ఏవైతే మనకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం చేస్తున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయమని కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా లోటు లేకుండా చేయండి. 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు తక్కువ వచ్చినా కానీ మనం ఎవరొకరిని మనం దాన్ని రిక్వెస్ట్ చేసి మీకు ఫండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇప్పటికే 16 లక్షల రూపాయలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఖర్చు చేసి మనం కోరుకుంటూ ఉన్నాం. మ్యాచ్ కంటే కూడా కోచింగ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఆ కోచింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ కానీ వాళ్ళ గేమ్ కానీ చూస్తే వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మ్యాచ్ అంటే జస్ట్ ఆ టైం జరుగుతుంటుంది అలా కాదు. కోచింగ్ క్యాంప్ నడిచినప్పుడు పొద్దుటి నుంచి ఏ విధంగా దానికి ముందు మన బాడీని రెడీ చేయాలి, ఏ విధంగా మనం షూట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇస్ ఏ ఇండియా క్యాంప్ జరిగినప్పుడే ఆ టెక్నిక్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. మిగతా ఖర్చులకు మనం పెట్టేదే ల్యాక్స్ మీద ఉంది. ఇవి మనం స్టేడియం పెట్టిన తర్వాత కొన్నిసార్లు మనం కొన్ని టోర్నమెంట్స్ చేస్తాం. చాలా ఖర్చు అయింది. దాని మీద మళ్ళీ టోర్నమెంట్ చేయాలంటే మన ఇక్కడ ఉన్న పిల్లలకి గవర్నమెంట్ సైడ్ నుంచి పూర్తిగా వాళ్ళకి సహాయం అందకపోతే ఎప్పటికప్పుడు ఎక్కడికే టోర్నమెంట్కి వెళ్ళినా పిల్లలందరికీ కూడా మీ దగ్గర నుంచో నా దగ్గర నుంచో కొంతమంది నుంచి సహాయంతో పిల్లలకి ఎక్విప్మెంట్ కానీ, వెళ్ళేప్పుడు భోజనాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం. దానివల్లే ఎక్కువగా టోర్నమెంట్లు చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం పాండిచ్చేరిలో కూడా యూటీకి ఇస్తానన్నప్పుడు అక్కడ మేము టోర్నమెంట్ మేము చేయలేమని చెప్పేసి అందరూ చేతులు ఎత్తేస్తే మనం తీసుకుని మనం చేస్తామని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. ఇది సాధారణంగా కూడా చాలా స్టేట్లు ముందుకొచ్చినా కానీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సరిపడా స్టేడియం కానీ, వాళ్ళకి అకామిడేషన్ కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్, గతంలో మనం చేసిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చూసి ట్రాన్స్పోర్ట్ కాడి నుంచి మార్క్స్ ఉంటాయి అందరికీ కూడా. ఏ స్టేట్కి కండక్ట్ చేస్తే ఆ స్టేటు ఏదిలో ఫుడ్లో బాగా చేశారా, గేమ్ అరేంజ్మెంట్స్లో బాగా చేశారా, అకామిడేషన్లో బాగా చేశారా, వాళ్ళని ఏ విధంగా చూసారన్నది చూసి స్టేడియం ర్యాంకింగ్ కూడా చూస్తారు. స్టేడియంకి సదుపాయాలు కూడా చూస్తారు. ఆ సదుపాయాలు ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాలు కొన్ని అడిగినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా మన యానానికి ఇవ్వడానికి ముఖ్య కారణం. ఈ టోర్నమెంటు అయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా మనం తీసుకోవడం జరిగింది.
అంటే దాన్ని జస్ట్ అంటారన్నమాట. ఇవి దీని మీద మనకి స్టేడియం మెయింటెనెన్స్ కానీ, ఇక్కడ టోర్నమెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే టీం వర్క్ కానీ, ఇక్కడ ఉండే పిఈటీస్ మిగతా అందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా దగ్గరగా 70 మంది టీం అంతా కూడా పనిచేస్తున్నారు. అలాగే నేను గత 15 డేస్ బ్యాక్ ఎక్కడెక్కడ ఏమేమి స్కూల్స్లో అకామిడేషన్ కానీ, అక్కడ కావాల్సిన సదుపాయాలు కానీ అన్నీ కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను 5:30 మొత్తం అన్ని ఏరియాలు కూడా తిరగడం జరుగుతుంది. మంగళవారం మార్నింగ్ 9:00 గ్రౌండ్లో ఈజ్ ఎనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది. ఈజ్ ఫైనల్ డే ఫంక్షన్ స్టేడియంలో అప్ల చేయడం జరుగుతుంది. 29వ తారీఖున మళ్ళా ఈ ప్లేయర్స్ అన్ని స్టేట్లతోటి వాళ్ళకందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేసి, దాన్ని బడా గోస్ట్ అని అంటారు, బడా ఖాన్ అని, దాన్ని కూడా 29 నైట్ చేయడానికని ఇక్కడ అందరూ కమిటీ అందరూ కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యానాం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యానాం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్లో మహిళలకు వివిధ అంశాలపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా వంటల పోటీలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తయారు చేసిన వంటలను, వేసిన ముగ్గులను పరిపాలనాధికారి శివరాజ్ మీనా సతీమణి పరిశీలించారు. ఆమెతో పాటు న్యాయ నిర్ణేతలు కూడా పరిశీలించి వాటిల్లో కొన్ని ముగ్గులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారికి మహిళా దినోత్సవ సందర్భంగా జరిగే సమావేశంలో బహుమతులను అతిథులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని యానాం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతా రామజోగి పర్యవేక్షించారు. తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సమావేశం దున్నా ఎల్లారావు అధ్యక్షతన నాయకులు దూలిపూడి బాబీ నివాసంలో జరిగింది. తాళ్ళరేవు మండలం పి మల్లవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా దున్నా సత్యనారాయణ, దూలిపూడి బాబీలు హాజరై మాట్లాడారు. పార్టీని సంస్థాగత ఎన్నికల్లో విజయవంతంగా నడిపించాలని పిలుపునిచ్చారు. అన్ని ఎన్నికల్లో ఫలితాలు తెలుగుదేశం వైపు రావాలని మరి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనా లోటుపాట్లు తప్పులు ఏమైనా ఉన్నా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుని మరి వచ్చే జనవరి 1st వీక్లోనే
రిజర్వేషన్ ఖరారు చేస్తారంటున్నారు. రిజర్వేషన్ ఏ కులానికి వచ్చినా కానీ మరి మన అందరం కూడా ఆ కులంలో మరి మంచి యాక్టివ్గా ఉండే యువకులను కానీ లేదంటే పనిచేసే నాయకులు కానీ ఎవరినైనా కానీ మరి ఎన్నిక చేసి ప్రతి ఎన్నికల్లోనూ కూడా విజయం సాధించడానికి కృషి చేయాలి. 1600 రూపాయలకి పిల్లవాడికి స్కూల్కి వెళ్ళిన సైకిల్ తాకట్ పెట్టి అద్దె కట్టారట. గోస్వామి సిల్లు ఖాళీ చేశామంటే ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా విపరీతమైన ధరలు ఉన్నాయి. ప్రతీది కూడా గవర్నమెంట్కి ఏది పట్టట్లేదు. ఆయన ఏం చేయాలనుకుంటే చేసుకుంటాడే తప్ప సామాన్యుల గురించి అయితే ఆలోచించే పరిస్థితి ఈరోజు. ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే రేపు సంస్థాగత ఎన్నికలు మన పార్టీ పరంగా ఎన్నికలు జరుగుతాయి. మన ఎన్నికల్లో గ్రామ కమిటీని ఎన్నుకోవాలి. అలాగే గ్రామ కమిటీలో యువత కమిటీ ఓటు వేసుకోవాలి, మహిళా కమిటీ ఓటు వేసుకోవాలి. ఈ కమిటీలు వేసుకున్న తర్వాత మళ్ళీ మండల కమిటీ ఎన్నికలు జరుగుతాయి. మండల కమిటీ ఎన్నికల తర్వాత జిల్లా కమిటీ, ఇవన్నీ అయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలకి కూడా గవర్నమెంట్ నుంచి కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వచ్చే మార్చి లోపల మనకి స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, అలాగే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా గ్రామంలో మన కేడర్ కమిటీ మనం వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైతే గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడతారు అనుకున్నామో ఒక కుర్రాన్ని మనం ఎంపిక చేసుకున్నట్లయితే నెలకు ఒకసారి కంపల్సరీ 9వ తారీఖు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ నెల 9వ తారీఖుని మొత్తం అన్ని పంచాయతీలు, పంచాయతీలను హ్యాబిటీ నుంచి కూడా కనీసం మనం ఒక అనుమతి ఫోన్ చేయగలిగితే ప్యాట్కి కనీసం 5 వందలు వస్తారు. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుపై చేసిన పలు విమర్శలకు మల్లాడి ఘాటుగా స్పందించారు. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుపై చేసిన పలు విమర్శలకు మల్లాడి ఘాటుగా స్పందించారు. యానాం అభివృద్ధినే కాకుండా పుదుచ్చేరి అభివృద్ధిని అడ్డుకుంటుందని మల్లాడి ఆరోపించారు. యానాం నియోజకవర్గంలో విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ చేసిన కామెంట్స్పై మండిపడ్డారు. సొంత ఇంటిలో, సొంత స్థలంలో ఏర్పరచుకున్న విగ్రహానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా అంటూ గవర్నర్ ప్రశ్నించడం అవగాహన లేకుండా మాట్లాడుతుండటమని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను మల్లాడి వివరించారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకుని రిటర్న్గా పర్మిషన్ నేను ఒక లెటర్ పెట్టడం, దానికి పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కూడా ప్రైవేట్ విజిట్స్ కూడా ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ నుంచి తీసుకోమని చెప్పేసి ఉంటే, లాస్ట్ నేను 2 మంత్స్ బ్యాక్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఆ ఎక్స్టర్నల్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను ప్రయాణానికి వెళ్ళే ముందు 3 రోజుల ముందే నాకు పర్మిషన్ వచ్చింది. నాకు పర్మిషన్ వచ్చిందని గవర్నర్ చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను పర్మిషన్ ఉండి వెళ్ళానని చెప్పేసి గవర్నర్ చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈవిడే ప్రత్యేకంగా హోమ్ సెక్రటరీకి నా మీద ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక లెటర్ రాసి ఇచ్చింది. దానికి ఆ హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ పంపించారు, చీఫ్ సెక్రటరీ సీఎం పంపించారు. నన్ను సీఎం ఆల్రెడీ ఈ డేట్లో మల్లాడి నన్ను కన్సల్ట్ చేసి ఎల్లున్నాడని చెప్పేసి అతనికి నాకు నేను ఇచ్చిన లెటర్కి నాకు ఇచ్చిన రిప్లైని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేస్తాడు అతను. ఇప్పుడు కొత్తగా మీరు తీసుకోవాలన్నప్పుడు ఎక్కడ నుండి అది పీక్ తెగిపోయేది కాదు, ఈ విధంగా ముందేలా జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఉండాలి. తాలరేవు మండలంలో ప్రతిపక్ష నాయకులు విమర్శించే ముందు వారు అధికారంలో ఉండగా ఏ విధంగా పరిపాలించారో ఆలోచించి మాట్లాడాలని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడిపూడి శివన్నారాయణ అన్నారు. తాలరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని పత్తిగొందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ సంయుక్త కార్యదర్శి కుడిపూడి శివన్నారాయణ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కనీసం 4 నెలలు ఓపిక పట్టలేకపోతూ అధికారం కోసం తహతహలాడిపోతున్నారన్నారు. దానిని చూసి ప్రతిపక్ష నాయకులు భయపడి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతిపక్ష స్థానంలో ఉండవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. జరిగింది, ఇంకా చాలా కాలం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలు పైసలు ప్రభుత్వం ప్రజల మధ్యకి వెళ్ళి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయబోతా ఉంది. మరి ఈ రోజున అలా గడిచిన 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం కూడా చేయకుండా కేవలం వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబులు నింపుకోవడం మాత్రమే పనిచేశారు తప్ప కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఇసుకలో చూడండి, మీరు గత 5 సంవత్సరాల కాలంలో ఏ నిబంధనల ప్రకారం వాళ్ళు పనిచేశారు? వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళే సిప్పులు రాసేసి, వాళ్ళే బిల్లు ఇచ్చేసి, వాళ్ళే డబ్బులు వసూలు చేశారంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశం మొత్తం మీద కూడా ఇటువంటి
అవినీతిగా పరిపాలన చేసేటటువంటి చంద్రబాబు నాయుడు నాయకుడు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ ఈ భారతదేశం మొత్తం మీద ఇంత నీచమైనటువంటి నాయకులు ఎవరు ఉండరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఇసుకల మీద ఒక వాళ్ళే సిప్పిచ్చేసి వాళ్ళే డబ్బులు చేసేసి మరి ఏ రకంగా వాళ్ళకి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఏం అవగాహన ఉందో తెలియదు కానీ సావిత్రినగర్ ఏరియా ప్లాస్టిక్ నివారణ కోసం గవర్నమెంట్ లిక్కర్ షాప్, కిల్లీకొట్టు మరియు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్, కోస్టల్ పోలీస్ స్టేషన్, మెడికల్ హాస్టల్స్ను పరిశీలించిన యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా, ఎస్పీ భక్తవత్సలం, కమిషనర్, హెల్త్ డీడీలు. సావిత్రినగర్ ఏరియా ప్లాస్టిక్ నివారణ కోసం గవర్నమెంట్ లిక్కర్ షాపు, కిల్లీకొట్లు మరియు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్, కోస్టల్ పోలీస్ స్టేషన్, మెడికల్ హాస్టల్స్ను పరిశీలించిన యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా, ఎస్పీ భక్తవత్సలం, కమిషనర్, హెల్త్ డీడీలు. Andhra collector is ready. Because they people are coming and giving more years. No, no. Our person also will send regular people advisors. 1 week or so. Like this. So their exposure is better, na? Andhra exposure is better than official person. Child marriage. I told you. Remember? Child marriage. Then for pregnancy. Health. Beti bachao, beti padhao means any girls should not be there that is not going to school. Should not be left out of those things. See, because here regularly used to come, na? Every day 30 to 40 ladies coming. This is a good place, that's why. What I am telling, na? This is the center where we can proceed child line. Awareness. Awareness. Child line, sir. Child line, sir. NGO. Awareness. One is the Poshan Abhiyan. What to eat, what to not eat. Nutritious food. Okay. Second, child marriages. Beti bachao, beti padhao means hygienic. Those things. Then regular, what is the side effect of the child marriage? Some 4-5 important issues. Regular brainwash and counseling. So you have to teach regular. And Asha worker also. Asha worker also? Yes, sir. All are there. Sir, they are doing good, sir. They go. What I'm asking? We are having, suppose, 500 ladies is there. Those are approximately 500 ladies. Age group between 20 to 40 in Savatthinagar. Application, total population. But now you already selected what? Where is Kuna? What is the teacher's duty? To teach the school, teach the student properly. Suppose 5th class, 4th class, that same standard you should have the knowledge. To follow the basics. I understand my point. And as well as some general knowledge. రామచంద్రాపురం బైపాస్ రోడ్డు విజయ్ ఫంక్షన్ హాల్లో మాదిగల ఐక్య వేదిక మలుపు ఆధ్వర్యంలో వనభోజన ఆత్మీయ కలిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ క్రిటిక్ కత్తి మహేష్, త్రోబాల్ ఇండియా టీం కెప్టెన్ చావల్ సునీల్, మాదిక కార్పొరేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొమ్మూరి కనకారావు, పెందుర్తి సునీల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కత్తి మహేష్ మాట్లాడుతూ మాదిగ ఐక్య వేదిక పిలుపు మేరకు నాయకులు మడికి కిషోర్ అధ్యక్షతన వనభోజన ఆత్మీయ కలయిక నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత 25 సంవత్సరాలుగా వనభోజనాలు అంటే కులం భోజనాలుగా మారాయి అన్నారు. వనభోజనాలు అధికార కులాలకు మాత్రమే పరిమితంగా వచ్చాయన్నారు. ఇప్పుడు చైతన్యవంతమైన మాదిగలు సామాజికంగా ఎదగడమే కాదు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేలా ఉండాలన్నారు. సమాజంలో ఎదగాలంటే ఆర్థిక పరిపుష్టి రాజకీయ చైతన్యం కావాలన్నారు. ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వెళ్ళినప్పటికీ ఈ రెండు అంశాలు వెనుకబడి ఉన్నామని తెలిపారు. సమిష్టి కృషి ఐక్యతతో ముందుకు వెళ్లాలనే ఆలోచన ఇక్కడ అందరికీ కలగడం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాదిగ ఐక్య వేదిక మలుపు నాయకులను అభినందించారు. అదే మాట అనేసా సహజంగా వచ్చిన గొడవ అండి, మేము మాట వినాం. మరి ఇట్లే రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నాం, ఏం చేయాలా? ఆయన ఒకటే చెప్పాడు, కొంచెం లౌక్యం అయితే కావాలయ్యా, మీ సోదరుల నుంచి నేర్చుకోవాల్సింది. మీరు అదే రవీంద్రనాథ్ గారు ఒక దగ్గర రాశారు ఏంటంటే, ధైర్యవంతుడు మూర్ఖుడైతే రౌడీ అవుతాడు, అదే ధైర్యవంతుడికి తెలివి ఉంటే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు. మనం ఏదన్నా పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలంటే మనల్ని మించిన వాళ్ళు లేడు. కానీ రాజకీయంగా ఎదగాలి అంటే ఎదుటోటి ఎప్పుడు అడుపులు వేస్తాడో మనకి తెలీదు. మనకు నచ్చిన విధంగా మనకు మెచ్చిన వాడికి లాభపడేలాగా చేయగలగడమే ఐక్యత. అంతకుముందు ఏం లేదు, మిగతా కులాలన్నీ అవే చేస్తున్నాయి తరాలుగా, మనం చేస్తే తప్పేంటి? వీళ్ళు పార్టీలు అటు ఇటు జంప్ అయిపోతారు, వాళ్ళకి ఏమి కాదు. మనోడు ఏమన్నా జంప్ అయిపోతే మనం చాలా పెద్దగా ఫీల్ అయిపోతూ ఉంటాం. రాజకీయాల్లో అవేమి కుదరవు, మనకు కావాల్సింది అధికారం. ఈ రెండింటిని మనం ఎట్లా పెంపొందించుకోవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందాక డీజీపీ గారు కూడా మాట్లాడుతూ అన్నిటికీ ఒక సోషల్ క్యాపిటల్ అనేది కావాలి, అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎక్కడ నుంచి మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వనభోజనాలు, మాదిగ వనభోజనాలు నిజానికి అందరికీ తెలిసిందే, గత 25 ఏళ్ళుగా వనభోజనాలు అంటేనే కులభోజనాలే, కాకపోతే కేవలం అధికార కులాలకు పరిమితమై ఉంటూ వచ్చాయి. ఇప్పుడు చైతన్యవంతమైన మాదిగలు కేవలం సామాజికంగా ఎదగడమే కాదు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి కూడా ఎలా నెట్వర్కింగ్ చేసుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇక్కడ కిషోర్ బాబు ఇవన్నీ నిర్వర్తించడం అనేది చాలా అభినందనీయం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక పరిపుష్టి కావాలి, రాజకీయ చైతన్యం కావాలి. ఒక ఆత్మగౌరవ నినాదంగా మనం ముందుకెళ్ళినప్పటికీ కూడా ఈ రెండు అంశాలలో వెనకబడి ఉన్నాము అనే ఒక స్పృహ కానివ్వండి, అక్కడ నుంచి మనం నెక్స్ట్ ఎలా ఎదగలుగుతాము, మన అందరి సమిష్టి కృషితోనూ సమిష్టి ఐక్యతతోనూ మనం ఎలా ముందుకెళ్తాము అనే ఒక ఆలోచన ఇక్కడ అందరికీ కలగడము, దాన్ని అందరికీ పిలిచి స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు ఈ సంఘటితమై ఒక రకంగా ఒక వేదికలాగా ఏర్పరచుకోవడం అనేది అభినందనీయం. వాళ్ళని అభినందించడానికి, వాళ్ళలో భాగం అవడానికి, అలాగే ఆ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి కోసం నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా మాదిగ ఐక్యవేదిక సంబంధించిన కిషోర్కి నా అభినందనలు, అలాగే ఇక్కడొచ్చిన నా మాదిగ ఆత్మీయ బంధువులందరికీ కూడా శుభాభినందనలు. నా పేరు మడి కిషోర్ బాబు, నేను చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్, మలుపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆంధ్రప్రదేశ్. మేము గత 2 సంవత్సరాలు కూడా మాదిగ వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. 2 సంవత్సరాలు రాజమండ్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ వనభోజనాల కార్యక్రమం జిల్లాంతా ఏర్పాటు చేయడం క్రమంలో ఈరోజు 23/11/2013 ఈ రోజుని రామచంద్రపురం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా మా వెనకబడి ఉన్న మాదిగ జాతినంతా ఒక చాట తీసుకొచ్చి వాళ్ళ ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయపరంగా ఎలా అభివృద్ధి చెందాలనేది మా కమిటీ ఉన్న ప్రముఖులు తీసుకొచ్చి వాళ్ళ సందేశం ఇచ్చి అందరు కలిసి ఒక పూట భోజనం చేయాలనే సంకల్పంతో ఈ మాదిగ వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.